అధికారులకి నియమించబడ్డ వాక్య భాగం మొదటి కొరింథీ 11:26 నుంచి 30 వరకు చూద్దాం. 31 వరకు చూద్దాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెలా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని నేడలా తీర్పు పొందకపోదుము. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళదాం. శలోబాషోనరిఖరాసి విరిందరా సిన్సెవే గ్లోరీతామాలు కరాసి నియంతురుంగల్ వానకట్టి వెరింగల్ లూకరా కిందరా సీకరా కురుందరా ఇన్ సెవే గ్లోరీతామా లూకరా కిందరా సీకరా కురుందరా ఇన్ 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 అలో శలలల కింద రాసి నేను వెరియంగళ కర్త హల్లి అస్తోత్రం. దయగల తండ్రి, నీ కృపను బట్టి ప్రేమను బట్టి నీకు వందనాలు. వినగల చెవులు, గ్రహించగల జ్ఞానం నీ ఆత్మ ద్వారా మాకిచ్చి కృపలో జ్ఞాపకం చేసుకొని మా అందరితో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసునామలు అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రభు ఏమంటున్నారు చూద్దాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడు ఎల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురింతురు. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనము ఈ రొట్టెని ఈ ద్రాక్ష రసాన్ని అంటే ఒక విధంగా మనము ఆలోచన చేస్తే అది దేవుని శరీరమని రక్తమని మనం వివేచించి దాన్ని మనం తిని త్రాగుతున్నాం. దేవుని వాక్యం ఏమంటుంది అంటే దీన్ని ఇది రొట్టెగాను ద్రాక్షరసంగా మీరు తాగడానికి వీల్లేదు. మీరిప్పుడు దేవునిలో పాలు పంపులు పొందుతున్నారు, అంటే దేవుని శరీరాన్నే మీరు తీసుకుంటున్నారు, దేవుని రక్తాన్నే మీరు పొందుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని తీసుకోవాలని కొన్ని జాగ్రత్తలు పరిశుద్ధాత్మ మనకి చెప్తూ వస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి కాబోతున్నాడు. దేవునికి స్తోత్రం అంటే రక్తానికి అపరాధి, రక్త అపరాధి అంటున్నారు. ఈ రక్త అపరాధులు పరలోక రాజ్యము చేరటం సమంజసము కాదు. ఎందుకంటే రక్తము దేవుని రక్తము ఒక జంతువో ఒక మనిషో దాని యొక్క ప్రాణం అది. అంటే దేవుడు మనకి తన ప్రాణాన్ని ఇచ్చి ఆఖరి బొట్టు వరకు కార్చి రక్తాన్ని మన కొరకు ఇస్తే ఆ రక్తాన్ని ఎలా పడితే అలాగ నువ్వు తీసుకుంటే నీవు రక్త అపరాధివి కాబోతున్నావు. అందుకే దేవుడు ఈరోజు అంటున్నాడు, నీవు రక్త అపరాధివి కాకూడదు అంటే మొట్టమొదట నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఎవ్వరూ పరీక్షించరు. 38 దినాల నుంచి దేవుడు ఎన్నో సంగతులు, ఎన్నో బలహీనతలు, మనిషికి ఎన్ని రకాలైన బలహీనతలు ఉన్నాయో ఒక్కొక్కటి కూడా ఏరి ఏరి మనకి పరిశుద్ధాత్మ చెప్తూ వచ్చింది. కాబట్టి మనం ఎలా పడితే అలాగ దీని దగ్గరికి వచ్చేసి నేను కాబట్టి ఇది తీసుకుంటున్నాను అని తీసుకోవడానికి ఏమాత్రం వీల్లేదని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. ఇంకేమన్నాడు? కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి, తన్ను తాను పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎవరికి వాళ్ళే పరీక్ష చేసుకునే సమయం ఇది. ఎవరికి ఎవరూ పరీక్షించరు. ఎవరి బలహీనతలు వాళ్ళకే తెలుసు, వారి అంతరంగానికి తెలుసు. కాబట్టి ఎవరి బలహీనతలను వాళ్ళే పరీక్షించుకోమని
వాక్యం చెప్తుంది ఇంకేమంటున్నాడు అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగాలి. దేవునికి స్తోత్రం. అలాగు అంటే పరీక్షించుకొని, పరీక్షించుకున్నాక అప్పుడు ఈ రొట్టెని ఈ ద్రాక్ష రసాన్ని నాలో నాకే దోషం కనబడతలేదు, నా ఆత్మ నా మీద నేరారోపణ చేయట్లేదు అని నువ్వు తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం ప్రియుడు. అది ఇంకేమంటున్నాడు ప్రభు శరీరమని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను చూడండి. అదాగ వివేచించకుండా ఎవరైతే తిని తాగుతున్నారో అటువంటి వారికి శిక్ష తప్పదు. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మత్తులో ఉంటారు. దేవునికి స్తోత్రం ప్రిలర్. కనుక ఈ ఆత్మ సంబంధమైన మత్తులో ఉన్నవానికి ఏమీ తెలియదు. వాడు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని బలహీనమైన క్రియలు జరిగించినా కూడా ఏమనుకున్నాడంటే నాలో ఏ దోషము లేదు. ఇది ఆత్మ సంబంధమైన నిద్ర. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇంకేమంటున్నాడు అయితే మనలను మనమే విమర్శించుకొనిన యెడల తీర్పు పొందకయుందుము. అంతేకాకుండా మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకి శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభు చేత శిక్షించబడుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నా సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించి వాక్యపూర్వకముగా ప్రభువులో సాగి వెళదాం. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు జాగ్రత్త అని వాక్యం చెప్తున్నాం. ఒకవేళ యోహాను రాసిన సువార్త 6:54 చూద్దాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుదును. దేవునికి స్తోత్రం ప్రిలారా. ఇక్కడ ఏమంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అంత్య దినమున వాణిని లేపుతాను. ఒకవేళ నిన్ను పరీక్షించుకోకపోతే నీకు శిక్ష. పరీక్షించుకుని దేవుని సన్నిధిలో నువ్వు క్షమాపణ వేడుకుని ఒకవేళ తిన్నట్లయితే నిశ్చయముగా నీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. 50వ వచనం చూద్దాం చూడండి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. దేవునికి స్తోత్రం ప్రియులారా. దీన్ని తినేవాడు ఎప్పటికీ చనిపోడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం అంటుంది ఎప్పుడు కూడా నువ్వు ఎక్కడుండాలి, వాక్యముతోటే ఉండాలి. నువ్వు వాక్యముతో ఉని వాక్యాన్ని తిని వాక్యాన్ని నువ్వు త్రాగినట్టయితే దేవునికి స్తోత్రం ప్రియులారా, ఎప్పటికీ కూడా నీకు మరణం అన్నది లేదు అంటున్నాడు. చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము ఖచ్చితంగా చెప్తూ ఉంది, ఇది తిని ఇది త్రాగితే నీకు మరణం అన్నది లేదు, నిత్య జీవము అంటున్నాడు. కానీ కండిషన్, హల్లెలూయా, కండిషన్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే ఆ కండిషన్ ప్రకారంగా నువ్వు తిని తాగితే నిత్య జీవము దేవునిలో నీకు కలుగుతుందని చెప్తున్నాడు. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈ వాక్యము మన ఆత్మకు మన శరీరానికి ఇవ్వబడి ఉంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తున్నది. 66 చూద్దాం.
అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడనూ ఆయనను వెంబడింపలేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇప్పుడు మనం 63 నుంచి చూద్దాం, అప్పుడు క్లియర్ అవుతుంది. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని. దేవునికి స్తోత్రం ప్రియులారా. కొంతమంది వస్తారు కానీ వాక్యాన్ని ఏ మాత్రం కూడా విశ్వాసం ఉంచరు, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. అలా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 38 సంవత్సరాల నుంచి అంట. మరి హల్లెలూయా. మన వయసు ఎంత ఉందో అన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, వింటున్నాం. ఈరోజు వాక్యం చాలా బాగుంది కదా అంటున్నాం, లేకపోతే వాళ్ళేంటే నిద్ర వచ్చినట్టు అనిపించింది అంటున్నాం, ఇంతే వచ్చి వెళ్ళిపోతున్నాం. ఈ వాక్యాన్ని లోతైన అర్థము మనకేమాత్రం కూడా స్ఫురించట్లేదు. అసలు దేవుడు ఎందుకు చెప్పాడు, దేనికి చెప్పాడు, అసలు దీని లోతేంటి? దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దైవ వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఈ వాక్యాన్ని నువ్వు తీసుకున్నట్లయితే ఈ వాక్యము నిన్ను ఏం చేస్తుంది, జీవింపచేస్తుంది. వాక్యమే నిన్ను జీవింపజేస్తుంది. వాక్యములో విశ్వాసం ఉంది, వాక్యములో శక్తి ఉంది, వాక్యములో బలముంది. ఆ వాక్యము నిన్నేం చేస్తుందంటే దేవుని యొక్క మహిమతోటి నింపి నిన్ను జీవింపచేస్తుంది. అందుకే అన్నాడు, దీన్ని తిను, దీన్ని తీసుకో, అప్పుడు నువ్వు బ్రతుకుతావు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇది మాత్రం పరీక్షించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, అప్పుడప్పుడు కొంతమంది వారం వారం తీసుకుంటున్నారు, కొంతమంది నెల తీసుకుంటున్నారు, కొంతమంది సంవత్సరం తీసుకుంటున్నారు. కానీ నిత్యము మనతో ఉండేది వాక్యం. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఆత్మయ జీవింపచేయుచున్నది, కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఏ లాభము శరీరం వల్ల మనకి లేదు అంటున్నాడు. ఆ తర్వాత నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు. వారితో చెప్పాను, విశ్వసించని వారు ఎవరో నన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి వేసినకు తెలియను. మరి ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడను నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తినా నేను. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక మాట అన్నాడు, తండ్రి చేత కృపను అనుగ్రహించకుంటే ఎవరు కూడా నా యొద్దకు రాలేడు అని చెప్పినప్పుడంట అంత ఏమైపోయారు వీళ్ళందరూ. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యాన్ని లోతుగా వెళ్ళిన తర్వాత దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇదెక్కడి బోధ అన్నారు. అంటే అంతవరకు ఏంది, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, దేవుని దగ్గరికి వస్తే ఎలాగుంటుంది, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గోల్డ్ డబ్బులు ఇస్తాడు, మంచిగా ఉంటుంది, మా ఉద్యోగం వస్తుంది, మాకు ప్రమోషన్ వస్తుంది, మేము పాస్ అయిపోతాం, మేము లెవెల్కి వెళ్ళిపోతాం అని ఒక రకమైన ఆలోచన చేత మాత్రమే దేవుని దగ్గరికి వస్తున్నాం. కానీ కరెక్ట్గా నడవలసిన విధానం బోధించేసరికి ఏమైపోతున్నారు మనుషులు, అమ్మో ఇది మా వల్ల కాదు, మేము చేయలేం అని చెప్పి మరల ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఒకవేళ నువ్వు వెనక్కి వెళ్ళినట్లయితే నీ ఆత్మకు సమాధానము ఉండదు. ఇది ఆత్మ సంబంధమైన బోధ. ఇది శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు, దాని గురించి మేము మాట్లాడతలేదు. నీ ఆత్మను గురించి మాట్లాడుతున్నాం. నీ ఆత్మ ఎక్కడుందో పరీక్ష చేసుకోమని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. చూద్దాం సంఖ్యాకాండము 9వ అధ్యాయము 7 నుండి చూద్దాం. సంఖ్యాకాండము 9 నుండి వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నరసింహమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి,
యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలుల మధ్యను అర్పింపకున్నట్లు ఏలా అడ్డగింపబడితిమని అడగగా మోషే నిలువుడి మీ విషయములో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకొందునని వారితో అనెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, మీలో గాని మీ వంశములలో గాని ఒకడు శవనము ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణం చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండగను ఆచరించవలెను. దేవునికి స్తోత్రం. ఈరోజు మన అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ పస్కా పండగగా ఆచరణ చేశారు. అయితే ఇప్పుడు మనం దేన్ని చేస్తున్నాం, ఆ బలి పశువు యేసయ్యని ఆ బలి పశువు యొక్క రక్త మాంసాలు ఇప్పుడు మన మధ్యకు వచ్చున్నాయి. అయితే దేవుని వాక్యం ఏమంటుంది అంటే, తప్పనిసరిగా దేవునికి స్తోత్రం ప్రిలార, ప్రతి ఒక్కరు రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా తప్పగా ఏం తీసుకోవాలంట, ఆ యొక్క దేవునికి స్తోత్ర పస్కా పండుగను ఆచరించాలి అని చెప్తున్నాడు. ఈరోజు పస్కా పండుగ లాంటిది ఈ రొట్టె ద్రాక్ష రసము, దీన్ని నువ్వు తప్పగా ఆచరణ చేయాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం ప్రియులారే. ఇంకొక విషయం చూద్దాం, 13వ వచనం. ప్రయాణములో ఉండని పవిత్రుడు 12 నుంచి చదవమ్మా. వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు, దానిలోనిది ఒక్క ఎముక అయినను విరవవలదు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలెను. ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించిట మానిన ఎడల ఆ మనుషుడు తన జన్మలో నుండి కొట్టివేయబడును. దేవునికి స్తోత్రం ప్రియులారా. ప్రయాణములో ఉండిన మనుష్యుడు పస్కాను ఆచరించకపోతే ఆ మనుష్యుడు తన జనులలో నుండి కొట్టివేయబడతాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే ఇక్కడ మీరు ఇక్కడ మళ్ళీ యోహాను సువార్తలో ఏమని చెప్తున్నాడు, యాభై నాలుగులో చూద్దాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును, నేను వానియందును నిలిచియుందుము. దేవునికి స్తోత్రం ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని ఈ యొక్క మరి రొట్టెని ఎవరైతే తినరో అటువంటి వారు మనుషులలో నుండి కొట్టివేయబడుతున్నారు. రెండవది దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ కూడా పరిశుద్ధమైన రొట్టెని ద్రాక్ష రసాన్ని, ప్రయాణం అంటే దేవునిలో ఉండి, దేవునికి స్తోత్రం ప్రియులారు, దేవునిలో ఉండి వెళుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిశుద్ధమైన రొట్టెని ద్రాక్ష రసాన్ని తిన్నట్లయితే ఆయన జీవము మనలో ఉంటుంది అని చెప్తున్నాడు. ఒకవేళ అలా చేయనట్లయితే వాడు మనుషులలో నుండి కొట్టివేయబడతాడని వాక్యం మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు నువ్వు జాగ్రత్త పడి, కండిషన్ మనకేమో కొరింది పత్రికలో ఉంది ఎలా తినాలి ఎలా చేయాలి అని. అదే విషయంలో మరలా యోహాను సువార్త దగ్గరికి వచ్చేసరికి అది తినకపోతే ఏమవుతుంది, తింటే ఏమవుతుంది అన్నది దేవుని వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. కనుక జాగ్రత్త పడి, దేవునిలో మనం పరిపూర్ణతను పొందడానికి సంపూర్ణులవ్వడానికి తప్పనిసరిగా ఇది మనము ఆచరించాలి. ఆచరించే ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదట దేవునిలో కలిగి ఉండాలి. ప్రతి దినము ఎన్ని దినాలు ఇచ్చాడు మనకి, 6 దినాలు. దేవునికి స్తోత్రం. మొట్టమొదట 5 ఇచ్చాడు, తర్వాత 7 ఇచ్చాడు. ఈ రెండు మొదటి దినము ఆఖరి దినము దేవుని కొరకు కంపల్సరీగా మనము చేయాలి. మొదటి దినము దేవుని స్తోత్రం, ప్రథమ దినము ఆఖరి దినము విశ్రాంతి దినము, ఈ రెండు దినాలు కూడా కంపల్సరీగా చేస్తాం. కనుక దేవునికి స్తోత్రం ప్రియులారా. కొంతమందికి 5 రొట్టెలు అన్నాడు, కొంతమందికి 7 రొట్టెలు అన్నాడు. 7 దినాలు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు 7 దినాలు కూడా నువ్వు దేవునితో గడపాలి, ఆ రొట్టెను తినాలి అన్నాడు. ఆ రొట్టె అంటే వాక్యమే. అలాగే దేవునికి స్తోత్రం ప్రియులారా. 5 దినాలు అంటే 2 దినాలు నువ్వు మందిరంలో గడిపితే మిగిలిన 5 దినాలు నువ్వు ఇంటి దగ్గర దేవునితో గడుపుకోవాలి.
ఇవి కంపల్సరీ అవసరం. అందుకే దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఎప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, వాక్యం మనల్ని నడిపిస్తుంది గనక, వాక్యం మనకు వెలుగై ఉంది గనక, ఆ వెలుగులో కొనసాగాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండం 17:14 చూద్దాం. ఆది కాండము 17:14. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యంగా చర్మమున సున్నతి చేయబడదు అట్టివాడు తన జన్మలో నుండి కొట్టివేయబడును. దేవునికి స్తోత్రం ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యంగా చర్మమున సున్నతి చేయబడదు అట్టివాడు తన జన్మలో నుండి కొట్టివేయబడును, వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాడు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా రక్షించబడి ఉండాలి, అంటే బాప్తిజం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. అది ఇప్పటి దినాల్లో సున్నతి, అప్పటి దినాల్లో వేరేగా ఉంది. ఇప్పటి దినాల్లో తప్పనిసరిగా దేవుని సున్నతిని మనం పొందాలని వాక్యం మనకి చెప్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే నీవు నేను కూడా దేవునిలో పరిపూర్ణతను చెందాలని దేవుని వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ వస్తుంది. నిర్గమాకాండం 12:15 చూద్దాం. నిర్గమాకాండం 12:15. ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను, మొదటి దినమున మీ ఇంట్లో నుండి పొంగినది పారవేయవలెను. ఏడు దినములు పులియని రొట్టెలను తినాలి. పులియని రొట్టెలు అంటే పాపము అన్నది మనకి ఉండకూడదు. ఏడు దినాలు దేవునికి స్తోత్రం. ఏడు దినాలు కూడా మనం దేవుని కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఏడు దినాలు దేవుని కలిగి ఉంటామో అప్పుడు పాపం అన్నదాన్ని మనము మంటకుండా జాగ్రత్తగా చూసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. తర్వాత ఏమంటున్నాడు, మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయను. మొదటి దినములో నీకు కండిషన్ ఇస్తున్నాడు. నీలో ఏదైనా పాపం ఉన్నట్లయితే ఆ పాపాన్ని యొద్ద నుంచి తీసేసుకోవాలి. అది నీలో ఉండడానికి వీల్లేదు. మొదటి దినమే. ఈరోజు ఏం దినము? మొదటి దినమా ఏడో దినమా? ఆది అంటే ఏంటి? మొదటి దినం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పునరుద్ధాన దినం, పునరుద్ధాన దినము ఆయనకి మొదటి దినముగా మనం చేస్తున్నాం. ఈరోజు ఏం చేయాలి మనము? మనలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా తీసేసుకోవాలి, అది మనలో ఉండకూడదు. అలాగే శనివారం వస్తే ఏడో దినం. ఆ రోజు కూడా మనం ఏం చేస్తున్నాం? పునరుద్ధాన దినానికి ముందు ఏడవ దినాన్ని కూడా మనము సిద్ధపాటు దినముగా ఆచరిస్తున్నాం. మొదటి దినము, ఏడవ దినము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇంకేమంటున్నాడు, మొదటి దినము మొదలుకొని ఏడవ దినము వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. దేవునికి స్తోత్రం ప్రియులారా. మొదటి దినము, ఏడవ దినము సమాజముగా కూడుకోవాలి అప్పుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రియులారా. మనకి సమయం ఉండి కూడా రాలేకపోతే అది మన తప్పు కాదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. కనుక దేవుని వాక్యం అంటుంది మొదటి దినాన్ని, ఏడవ దినాన్ని కూడా దేవునికి స్తోత్రం. దేవునికి సమాజముగా కూడి మొదటి దినములో మనకున్న పాపాలన్నీ తీసేసుకుని సంపూర్ణంగా ఏడు దినాల్లో ఏ దినము కూడా మనం పులిసిన దాన్ని తినకూడదు. పులిసినది అంటే పాపం. పాపాన్ని మనం అనుసరించకూడదు, పాపంతో మనం వెళ్ళకూడదు. హల్లెలూయా. దేవునికి మనకి ఉన్నటువంటి మధ్యస్థంలో ఉన్నటువంటిది ఏంటి అంటే పాపమే. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనకి విరోధ భావం కలిగించింది పాపమే, కాబట్టి అది మనలో ఉండకూడదని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇంకా 44 చూద్దాం. వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దేవునికి స్తోత్రం. ఈ కట్టడను ఒకసారి చూద్దాం, 43
మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనేను ఇది పస్కా పండుగను గుర్చిన కట్టడ ఇది పస్కా పండుగను గుర్చిన కట్టడ అన్యుడెవడును దాన్ని తినకూడదు. అన్యుడు అంటే బాప్తిజం తీసుకోలేనోళ్ళు, రక్షించబడని వారు, వీళ్ళని అన్యులు అంటున్నాం. దేవునికి స్తోత్రం ప్రియులార. బాప్తిజమము పొందుకుని దేవుని స్తోత్రం, రక్షణ లేని జీవితం జీవించినట్లయితే అంటే దేవునిలో మరి దేవుని స్తోత్రం అంతరంగ సంబంధమైన సున్నతి లేని జీవితం ఎవరికైనా ఉండి ఉంటే వాళ్ళు కూడా దీన్ని తీసుకోకూడదు. ఇది కట్టడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆజ్ఞలను కట్టడలను మీరడానికి మనకు అర్హత లేవు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ఆజ్ఞ ఆజ్ఞే, కట్టడ కట్టడే. ఇక్కడ శరీర సంబంధమైనది ఏది కూడా బైబిల్లో మనకి లేదు. ఉన్నవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. కాబట్టి ఆత్మ సంబంధముగా నువ్వు ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా నీ శరీరము కూడా సున్నతి పొందే ఉంటుంది. అందుకనే మొట్టమొదట అంతరంగంలో నుండి మన జీవితాన్ని మార్చుకోవాలని వాక్యం మనతో హెచ్చరిక చేస్తా ఉంది. ఇది పస్కా పండుగను గుర్చిన కట్టడ. అన్యుడెవడనో దాన్ని తినకూడదు. వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే, ఇక్కడ వెండితో అంటే రక్షణ. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. సున్నతి అంటే బాప్తిజం. రక్షించబడి బాప్తిజం పొందినటువంటి వాడు మాత్రమే దాన్ని తినాలి. హల్లెలూయా హల్లెలూయా. మిగిలిన వాడు ఎవ్వరు కూడా దీన్ని ముట్టడానికి వీల్లేదు అంటున్నాడు. నీ అంతరంగంలో లేదా నీ యొక్క బలహీనతల్లో ఏమైనా పాపం నీలో ఉన్నట్టుగానే నీకు అనిపించినట్లయితే ఇది మాత్రం పొందకూడదు. ఇది పొందిన మరుక్షణంలోనే సాతాన్ని నిన్నేం చేస్తుందంటే మరి నాశనానికి తీసుకెళ్తుంది. ఎందుకు ఇక్కడ ఆజ్ఞను నువ్వేం చేసావు, మీరావు. అక్కడ ఇస్కరియోతు యూదా ఆజ్ఞ మీరాడు. ఆజ్ఞ మీరి తన మనసులో ఒకటి ఉంది. ఏంటి అంటే 30 వెండి నాణేలకి ఇప్పుడు దేవుని అమ్మాలి. అక్కడ అతని మనసులో అది ఉంది. అంతకీ దేవునికి స్తోత్రం ప్రియులారు. ఆ మనసులో అది పెట్టుకుని వెంటనే దేవుని దగ్గరికి రాగానే దేవుడు ఒక మాట అన్నాడు, ఈ ముక్క ముంచి ఎవరికైతే ఇస్తున్నానో వాడు సాతాను అన్నాడు. ఆ లోన వాడేం చేస్తున్నాడంటే ఆ లోన కూర్చునున్నాడు. హల్లెలూయా. మనం ఇంత క్రితము ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం కాబట్టి మనకు సపరేట్గా చెప్పే అవసరం లేదు. సాతాను గాడు ఎక్కడో లేడు. ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనం విన్నాం, ఇన్ని దినాలు ఎన్నో నేర్చుకున్నాం. అయితే వీడు ఎప్పుడైతే ఎందుకు చేరతాడు అంటే మనలో ఉన్నటువంటి ఆశ, మనలో ఉన్నటువంటి కోరికలు, మనలో ఉన్నటువంటి అపవిత్రత, దాన్ని బట్టి వాడు వచ్చి లోన కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఆ లోన కూర్చుని ఏం చేస్తాడు, నెమ్మదిగా ఈ మనస్సుని కొంచెం గలిబిలి చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. వెంటనే ఇది తీసుకోగానే వాడిలో సాతాను ప్రవేశించి ఏం చేసింది, దేవుణ్ణి అప్పజెప్పేసింది. హల్లెలూయా హల్లెలూయా. అందుకే వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు మనం జాగ్రత్తగా ఉండి ఈ పరిశుద్ధమైన దీన్ని జాగ్రత్తగా పొందుకోవాలి. నీ బయట నీ క్రియలు ఒకలాగున్నాయి, ఇక్కడికి వచ్చాక మరొకలాగున్నాయి. కానీ దీన్ని నువ్వు తీసుకోవడానికి వీలుండదు. దాన్ని పాపాలన్నీ ఒప్పుకోవాలి. మరలా నీ బయట జీవితం కూడా మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ ఎప్పుడు దేవుని సందులో ఎలాగున్నావో బయట కూడా అదే పద్ధతిలో నువ్వు ఉండాలి. అందుకే వాక్యం మనతో మాట్లాడుతా వస్తుంది. దేవుని స్తోత్రం అన్నాడు. ఇంకేమన్నాడు, పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును తినకూడదు. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, ఖచ్చితంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. రక్షించబడి బాప్తిజం తీసుకున్న వాళ్ళు మాత్రమే తినాలి, ఇంకెవ్వరు దీన్ని తినకూడదు. ఒకవేళ నువ్వు రక్షించబడి బాప్తిజం తీసుకున్నా కూడా నీలో అపవిత్రత ఉన్నది, నా అంతరంగంలో సున్నతి లేదు అనుకున్నప్పుడు నిశ్చయముగా నువ్వు కూడా దీన్ని తినడానికి వీల్లేదు. ఒకవేళ తినాలి అనుకున్నట్టయితే నీ పాపాలన్నీ ఒప్పుకొని మరలా చేయకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకోమని వాక్యం మనతో చెప్తూ వస్తున్నది.
దేవునికి స్తోత్రం ప్రియులారా, చూద్దాం ఎఫెసి 4:24 చూద్దాం. ఎఫెసి 4:24. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం ప్రియులారా, ఇక్కడ అన్నాడు నీతియు యథార్థమైన భక్తియు గలవారై, యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును స్వభావాన్ని ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా, ఫస్ట్ నీతి. నీతి అంటే దేవుడే. దేవుని ధరించుకుని ఉండాలి మనం. క్రీస్తుని ధరించుకున్న వాడు ఎవడు పాపము చేయడు, చేయజాలడు. కారణం ఏంటంటే వానిలో దేవుని అంకురాలు ఉన్నాయి, దేవుని బీజం ఉంది. దేవుని బీజం ఉన్నవాడు ఎవడు కూడా పాపము చేయలేడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ బీజం వాళ్ళని ఏం చేస్తుందంటే భయపెడతాది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును నూతనమైన స్వభావాన్ని ధరించుకోవాలి అన్నాడు. అంటే పాత తిత్తులను తీసేయాలి. పూర్తిగా పాత తిత్తి మనలో ఉండకూడదు. నూతనమైనటువంటి తిత్తి మనలోకి రావాలి. నూతనమైన ద్రాక్ష రసము మనలో పోసుకోవాలి. పాతవన్నీ కూడా వెళ్ళిపోవాల్సిందే. ఇంకా నాలో పాతవి ఉన్నాయి, నేను ఇప్పుడు నూతనం ధరించుకుంటాను కాదది. పాతది ఎప్పుడైతే పూర్తిగా తీస్తావో అప్పుడు నూతనమైనది నీలోకి వచ్చినప్పుడు నీలో నూతన స్వభావం వస్తుంది, నూతన మనసు వస్తుంది, నూతన ఆలోచనలు తలంపులు దేవుని నిమిత్తంలోను సాగడానికి అవకాశం ఉంటుందని వాక్యం మనతో చెప్తూ వస్తున్నది. కొలస్సీ 3:9 చూద్దాం. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాని సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు సున్నతి పొందుటయని భేదము లేదు పరదేశి అని దాసుడని స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు సున్నతి పొందినంత మాత్రాన నీ క్రియలు సరిగ్గా లేనప్పుడు, నీ జీవితం సరిగ్గా లేనప్పుడు ఏ మాత్రము కూడా అక్కడ భేదం అన్నది లేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే నీవు సున్నతి పొందినటువంటి నీవు మొట్టమొదట స్వభావములో మార్పు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం అదే చెప్తుంది, నూతన స్వభావం మనకు లేనప్పుడు అక్కడ ఏ మాత్రం కూడా మనకి అన్యుడికి ఏ భేదము లేదు, అందరము ఒకటే. అందుకనే దేవుని స్తోత్రం, సున్నతి పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే. ఎందుకు? స్వభావములో ఏమాత్రము కూడా మార్పు కనబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ క్రియలు అన్యక్రియలే, నీ మాటలు అన్య మాటలే, నీ జీవితం అన్య జీవితమే, నీ నడక అన్య నడకే. ఇలాంటి అన్యత్వము మనలో ఉన్నట్టయితే ఏ మాత్రము కూడా వాడకు నీకు భేదం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఈరోజు జాగ్రత్త, ఎందుకంటే సాతాను మనల్ని రెడీ పెట్టుకుని ఉంటుంది ఎప్పుడు పడకూడదునా అని. ఏముందిలే, దాంట్లో ఏముంది, వాళ్ళు అలాగే చెప్తారు, నువ్వు మాత్రం చేసేది నువ్వు చేసేసేయి అంటుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎవరి మాట వింటున్నాం? దేవుని మాట వింటే ఇంకేమైనా బాగుపడిపోయి కింద పడిపోతాం. హల్లెలూయా. అది చాలా స్వీట్గా చెప్తుంది. ఎంత స్వీట్గా చెప్తుందంటే ఈజీగా మనల్ని పడగొట్టేద్ది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అలాగా దాని మోసములో పడకుండా యథార్థమైన భక్తి అంటాడు. దేవునికి స్తోత్రం అంటే
ఆయన ముందు మనం యథార్థంగా ఉండలేం, కానీ మనకి కలిగిన దానిలో యథార్థతను పొందుకుందాం. హల్లెలూయా. నవీన స్వభావం, మంచి దేవుని స్తోత్ర నూతనమైన మనస్సు మనకి రావాలి. అప్పుడే దేవుని సన్నిధిలో సంపూర్ణతను పొందడానికి అవకాశాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా చూద్దాం, యెషయా 43:18-19 వచనాలు చూద్దాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అప్పుడు మనకి ఎంత బాగుండే కదా అప్పుడప్పుడు అనుకుంటాం. రక్షించబడ్డాక ఇవన్నీ కష్టాలు వస్తున్నాయండి, రక్షించబడక ముందు ఎంత బాగుండేదో. నిజమే, అప్పుడే భక్తిగా ఉండేవాళ్ళం, ఇప్పుడే భక్తిగా లేకపోతున్నామని ఈరోజు దేవుని వాక్యం అంటుంది. అందుకే మన ఇశ్రాయేల్ ప్రజలు కూడా మునిపట్టి వాటిని జ్ఞాపకం చేసుకున్నారు. ముందు కీకరకాయలు, కుకరకాయలు, ఉల్లుగడ్డలు, ఆలుగడ్డలు ఎంత బాగుండేయో కదా. ఏముందండి, ఏమీ లేదు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ప్రియులారా, మునిపటివి జ్ఞాపకం వస్తాయి, మునిపటి క్రియలు మనకి గుర్తుకొస్తాయి. అప్పుడు నేను ఇట్లా ఉండేదాన్ని, అట్లుండేదాన్ని, ఇలా చేసేదాన్ని, అలా చేసేదాన్ని. దేవునికి స్తోత్రం. ఇప్పటికన్నా అప్పటిదే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు అన్నీ మానుకోవాల్సి వస్తుంది కదా, కొంచెం బాధేస్తుంది. హల్లెలూయా. అందుకే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఎందుకంటే తలంచుకుంటే మళ్ళీ అవి గుర్తుకొచ్చి దేవుళ్ళో నుంచి వెళ్ళిపోతాం. హల్లెలూయా. బా, అప్పుడు నేను ఎన్నిసార్లు చూసానో తెలుసా ఈ సినిమా. ఒక సహోదరు అంటారు, ఎన్నిసార్లు చూసానో తెలుసా అండి, పిచ్చగా చూశానండి 15 సార్లు. మళ్ళా ఈ సినిమా వచ్చింది, నిజంగానబ్బా ఎంత బాగుండేదో. 15 సార్లు ఆ సినిమాకి వెళ్ళిందంట ఆవిడ. ఇప్పుడు 2 కిడ్నీలు పాడైపోయాయి, కడుపులో నొప్పి ప్రారంభమైంది. ఇప్పుడు ఆ సినిమా చూద్దామంటే లోన నొప్పి వచ్చేస్తుంది చూడ్డానికి, కానీ 15 సార్లు చూసిన మధురం మాత్రమో ఆమె హృదయంలో నుంచి బయటకు వెళ్తలేదు. హల్లెలూయా. అయితే దేవునికి స్తోత్రం. ప్రియులారా, వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అన్నాడు. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచించారా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడే నీ హృదయాన్ని నేను మార్చడానికి ఇష్టపడుతున్నాను, నీ తలంపులని నా తట్టు తిప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను, నేను ఒక నూతన వ్యక్తిగా చేసేయాలనుకుంటున్నాను, నా మాట ఆలకించు అంటున్నాడు. నా మాట ఆలకించు, నేను చెప్పుతున్న బోధ విను. నీ హృదయాన్ని నేను మార్చడానికి వచ్చాను, నీ తలంపులను తారుమారు చేయడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక నూతన వ్యక్తిగా నేను చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. అప్పుడు నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అరే పిల్ల, అప్పుడు ఎలాగుండేదానివి, ఏంటి ఇలాగైపోయావు, అబ్బా చాలా మారిపోయావు నువ్వు, అసలు ఇప్పుడు అప్పుల్లో మాట్లాడతలేదు అని, ఒక నూతన వ్యక్తిగా నిన్ను చూడాలని దేవునికి కూడా ఆశగా ఉంది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కాబట్టి ఇంకేమన్నాడు, నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, దేవుని స్తోత్రం, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అంటున్నాడు. అరణ్యములో, దేవుని స్తోత్రం, లోకములో నీ మార్గాన్ని సరళం చేయాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎడారిగా ఉన్న నీ జీవితం, ఎందుకు పనికిరాను నా బ్రతికేంటి అనుకున్న నీలో నుండి నది, దేవుని స్తోత్రం, వాక్యపు నదిని నేను పారింప చేసి అనేక మందిని రక్షించే వ్యక్తిగా చేయాలని నేను ఆశపడుతున్నానని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మన మార్గాన్ని సరళం చేయడానికి, మనలో నుండి జీవ నదిని ఇతరులకు ప్రవహింప చేయడానికి దేవుడు మన దగ్గరికి ఈరోజు వచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక నూతనమైన వ్యక్తి కావాలి, నువ్వు ఒక నూతనముగా ఉండాలి. ఇదిగో జీవజలపు నదిని నీలో ప్రవహింప చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే పాతవన్నీ మర్చిపో,
వెనకటివన్నీ వదిలేసే ఇప్పుడు నూతనమైన వ్యక్తిగా మారమని వాక్యం మనకి హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రిల్లార 65:17 వచనం చూద్దాం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడను. మరువబడను జ్ఞాపకానికి రావు. హల్లెలూయా. నీ జీవితంలో ఒక కొత్త ఆకాశం, ఒక క్రొత్త భూమి. నిన్ను ఒక క్రొత్త ఆకాశముగాను క్రొత్త భూమిగా చేస్తున్నాను. ఇక ముందువి నీకు ఏ మాత్రం కూడా జ్ఞాపకమిక రావు. హల్లెలూయా. ఈ మధురమైన జీవితంలో నువ్వు ముందుకు సాగాలని దేవుడు మనల్ని కోరుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియదార చూద్దాం. హెబ్రీ పత్రిక 8:13 చూద్దాం. హెబ్రీ పత్రిక 8:13. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవును, అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి మొదటిది మొదటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడంట, పాతగా చేసేసి ఒక కొత్త నిబంధన దేవుడు నీతో చేస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, ఏది పాతగిలి ఉడిగిపోవును, అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. అది ఇక మళ్ళీ నీలో కనబడదు. నువ్వు రోజు రోజుకి ఒక నూతన పాత్రగా మారిపోబోతున్నావు. నువ్వు ఒక ప్రత్యేకమైన పాత్రగా మారిపోతున్నావు. కనుక దేవునికి స్తోత్రం. ఇక పాత అన్నది నీ జీవితంలో ఇక ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక అలాంటిది ఇక నీలో ఏమాత్రం కూడా కనబడకూడదు. అదే దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. అలా చెయ్యాలని నీ పక్షంలో దేవుని ఉద్దేశం. నువ్వు ఇంకా పాతది అలా ఉంచుకుని ఆ పనికిరానిదంతా ఇంకా పెట్టుకుని ఆ పాత తిత్తులో ఈ కొత్త ద్రాక్షరసం పోస్తే ఏమైపోతుంది, అది పగిలిపోద్ది. దేవునికి స్తోత్రం. పగిలిపోయి ఇది అది రెండూ వెళ్ళిపోయి నీదేమైపోతుందంట, ఖాళీ పాత్రగా మారిపోద్ది. అందుకనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నట్టుగా మనం జాగ్రత్త కలిగి దేవునిలో పరిపూర్ణతను చెంది అనేక ఆత్మలను దేవుడు మనల్ని రక్షించేటట్టుగా నూతన ఆకాశముగా నూతన భూమిగా మనల్ని చేయాలని ఆశపడుతున్నాడు. అనేక ఆత్మలు ఆయన తట్టు తిప్పుకొని పరలోకరాజ్యం చేరాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఈ లోకములో మన ఆస్తి అదే, ఇంకేమీ లేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ ఆస్తిని చూసుకొని ప్రభు సన్నిధిలో పరిపూర్ణమవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. దేవునికి స్తోత్రం. 9:14 చూద్దాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని. ఇప్పుడు మనలో ఉన్న కొన్ని నిర్జీవపు క్రియలు మనలో ఉన్నాయి. అవి ఎందుకు పనికిరావు, దేనికి పనికిరావు. అయితే క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ చెడ్డ క్రియలు, ఈ పనికిరాని క్రియలు, ఈ నిర్జీవపు క్రియలు, ఈ జీవము లేని క్రియలన్నింటినీ కూడా తొలగించేసినట్లయితే దేవుడంట, దేవుని స్తోత్రం. ప్రియులారా, మరి నిత్యవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని, అంటే ఎప్పుడైతే పనికిరానివన్నీ తీసేస్తామో అప్పుడు దేవుని జీవం మనలోకి వచ్చి మనలో ఏం చేస్తుంది, మన మనస్సాక్షిని పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. మనస్సాక్షిని గురించి కూడా చూసాం కదా మనం. ఇందులో ఏది విడిచిపెట్టలేదు ఈ 39 దినాల్లో ఎన్నో సంగతులు. హల్లెలూయా. ఒక మానవుని శరీరములో ఉండే బలహీనతలు, ఒక శరీర ఆత్మలో ఉండేటటువంటి శరీరానికి సంబంధించినటువంటి అనేకమైన క్రియలు మనం ఎన్నో చూస్తూ వచ్చాం. అంటే
మన మనస్సాక్షి సరిగ్గా లేనప్పుడు అది దేవుని దృష్టికి ఎలాగుందంటే నిర్జీవముగా కనబడుతుంది. ఈ నిర్జీవమైనవి తీసేస్తే మన మనస్సాక్షిని దేవుడు ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులార్. అందుకే ఈ పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని పవిత్రపరిచి నూతనము చేయడానికి గాను ముందుగా మనం ఏం చేయాలి? పాతవన్నీ ముందు తీసేయాలి. అవి అలాగే పెట్టుకుని రోజు మీకు పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చు, లేకపోతే ఈ రొట్టె ద్రాక్షారసం మీకు జబ్బులు తీసేద్ది, మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మిమ్మల్ని కూడా పాపంలో నుంచి. అమ్మో చాలా ప్రమాదం. అలాగైతే ఇస్కరియోతు యూదా అప్పటికే 32 నాణాలు గుడ్డొద్దు, నువ్వే వద్దయ్యా నాకు నువ్వు కావాలి అనుకుని ఇస్కరియోతు యూదా ఈ దేవుని దగ్గరికి వచ్చేసేవాడే. కానీ ఆ పాపపు క్రియ ఆ లోనుండడం బట్టి, ఆ యొక్క పరిశుద్ధమైన దాన్ని ఆ లోనకి తీసుకోవడం బట్టి, లోనున్న పాపానికి ఈ పరిశుద్ధతకు పడక సాతాను గడు ఏం చేశాడంటే గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు మనం రోగంలోకి వెళ్తాం, తర్వాత నిద్రలోకి కూడా వెళ్తాం. హల్లెలూయా. అందుకే ఇవన్నీ పోవాలి అంటే మొదట మనలో ఉన్నటువంటి బలహీన క్రియలన్నీ ఫస్ట్ తీద్దాం. హల్లెలూయా హల్లెలూయా. 22 చూద్దాం, చూడండి 22. మరియు ధర్మశాస్త్ర ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినని, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును, సామాన్యముగా చెప్పవచ్చును. దేవునికి స్తోత్రం ప్రియులార. ఒక మనిషిని ఇంకొక మనిషి రక్షించాలి అంటే, దేవునికి స్తోత్రం ప్రియులార, ఆ వ్యక్తి మరి, దేవునికి స్తోత్రం ప్రియులార, జన్మ కర్మ పాపము లేని వ్యక్తిగా ఉండాలి. జన్మ కర్మ పాపము లేని వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆయన ప్రాణం ఇవ్వడాన్ని బట్టి, రక్తం కార్చడాన్ని బట్టి పాపము నుంచి వానికి విడుదల కలుగుతుంది. ఇప్పుడు మనం పుట్టిందే జన్మ కర్మ పాపంతో, పోను మన రక్తం అన్నా ఇద్దామంటే అది వేస్టెడ్ రక్తం. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మన రక్తం ఎవ్వరికీ పనికిరాదు. అసలు మనకే పనికిరాటలేదు, ఇంకెవరికి మనకు వస్తుంది? హల్లెలూయా. కాబట్టి మన రక్తం కాదు, ఆయన పరిశుద్ధుని రక్తం అది. ఆయనకి జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు, రెండూ లేవు కనుక ఆయన నిత్య జీవి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన రక్తాన్ని మనలోకి తీసుకోవడం అంటూ కొంతమందికి, అమ్మ మీకు రక్తం లేదు, రక్తం ఎక్కించాలి అంటారు. రక్తం ఎక్కించాలని ఏం చేస్తారంటే, అదే గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గ్రూప్ రక్తం తీసుకుని రక్తం ఎక్కిస్తారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. కారణం ఏంటి అంటే, అతనికి ఈ రక్తం ద్వారా ప్రాణం పోయడానికి అని. ఒక మానవుని రక్తము ప్రాణం పోస్తుందని ఇంకొక మానవుని అదే గ్రూప్ రక్తాన్ని, ఈ గ్రూప్ రక్తము అందరికీ పడుతుంది. ఎవరిది? ఏసయ్య గ్రూప్ రక్తం అందరికీ పడుతుంది. ఒకవేళ ఎవరికైనా గ్రూప్ లేకుండా వేరే రక్తం ఎక్కిస్తే ఎక్కి ఎక్కుతాడు, డామ్ ఎగిరిపోతాడు, మళ్ళీ ఉండడు ఇంకా. హల్లెలూయా. అందుకే రక్తాన్ని పరీక్షించి రక్తాన్ని పంపిస్తారు, అది ఆ గ్రూప్కే పనికొస్తుంది. కానీ ఈ రక్తం అలాంటిది కాదు. దేవునికి స్తోత్రం. అందరికీ పనికొచ్చే గ్రూప్ రక్తం ఇది. హల్లెలూయా. అందరము ఈ రక్తాన్ని ఈరోజు ఏం చేయాలి? ఎక్కించుకోవాలి. దేవునికి స్తోత్రం ప్రియుల. ఎక్కించుకోవాలి అంటే మరి ఒక్కొక్కసారి దానికి వ్యతిరేకముగా ఉండి ఎక్కించుకున్నాం అనుకో, అప్పుడు ఏమైపోద్దో తెలుసా? మనం డౌమ్ అంటాం. అదే కదా చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఈయనకి పాప రోగములో ఉన్నటువంటి వారికి ఈ రక్తం చాలా ప్రమాదకరమైంది. అంటే కొందరు నిద్రించుచున్నారు, మరికొంతమంది రోగులైపోతున్నారు. అందుకని పాప రోగం అన్నది వాడిని గట్టిగా పట్టేస్తుంది. కాబట్టి పాపము అన్నది మొదట ఏం చేద్దాం, ఈరోజు తీసేసుకుందాం. మానవుడికి దేవునికి తేడాదే. దేవునికి స్తోత్రం ప్రియులార. అందుకని మొట్టమొదట మనం చేయవలసిన పని, మన పాపములేమున్నావో మొట్టమొదట మనం మనమే విమర్శించుకోమని వాక్యం మనతో చెప్తుంది. దేవునికి స్తోత్రం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 21 నుంచి చూద్దాం. నరహత్య చేయవద్దు,
నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని. నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని. విమర్శకు లోనగునని. పూర్వీకులతో చెప్పబడిన మాట. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నరహత్య చేయవద్దు అన్నాడు. నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, విమర్శకు లోనగును సహోదరుని చూచి, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు, మహాసభకు లోనగును, మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పు, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి, నరకాగ్నికి లోనగును. కావున కావున బలిపీఠమునొద్ద అర్పణము, నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరు, నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని, అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము. మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మీ పక్కింటి ఆవిడ గుర్తుకొచ్చింది, హల్లెలూయా, మొన్న ఇద్దరికి కొట్లాటైందిగా, పాపం అంటే ఎక్కడ ఉందా? మరి ఇప్పుడు అదే మరి విమర్శ చేసుకోమన్నాడు కదా, ఎవరికి వాళ్ళే విమర్శ, నాకునైనా నీకు నువ్వే. దేవునికి స్తోత్రం ప్రియులారు. విమర్శించినప్పుడు పక్కింటామని తిట్టావా, లేక మీ ఆఫీసులో ఎవరినన్నా తిట్టావా, లేకపోతే ఏంటి అంటే ఇక్కడ అంటున్నాను, నాకు తెలీదు. దేవునికి స్తోత్రం ప్రియులు, అన్న మాట నేను చెప్తున్నాను, దేవునికి స్తోత్రం ప్రియ. కావున నీవు బలిపీఠమునద్ద అర్పణము అర్పించుచుండగా అర్పణము ప్రార్థన చేస్తున్నప్పుడు నీ అంతరంగములో ఒక పాపము కదులుతుంది. హల్లెలూయా. మొన్నే ఆ ఇంట్లో నుంచి పెన్న తెచ్చేసాను, మొన్న తెచ్చేసాను. ఇప్పుడు లోన నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, పెన్న తెచ్చేసావు కదా అంటుంది ఎవరు, బలిపీఠం లోనున్న బలిపీఠం చెప్తుంది, పెన్న తెచ్చావుగా అంటుంది. అవును పెన్న తెచ్చేసాను, మరి ఎలాగా, మరి ఇప్పుడు ఎలా తీసుకుంటావు, పాపం ముందుగా నీకు దొంగతనం చేసావు, లోన్ చెప్తుంది కదా విమర్శ అంటే అదే. మరి దేవునికి స్తోత్రం ప్రియులారు, పక్కింటావని తిట్టావు కదా, వాళ్ళ కొట్లాటైంది కదా. అవును అవును బాబు, ఏం చేయను మరి, ఇప్పుడు ఇది వదిలేసి వెళ్తున్నా, రేపు మళ్ళీ దేవుని దగ్గర ఉండను. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, వెంటనే ఇక్కడ క్షమాపణ అందామంటే ఎలా, మరి మళ్ళీ రొట్టె ద్రాక్షరసం ఉంచుతారా వెళ్ళేసి వస్తానడానికి కుదరట్లేదు. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళగానే మొట్టమొదట ఏం చేద్దాం, సమాధాన పడతాం. అంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి, ఇక్కడుంటే ఓకే, దేవునికి స్తోత్రం ప్రియులారు పర్వాలేదు, కానీ అక్కడెక్కడో ఉంది, ఎక్కడో ఉందనుకుందాం. ఇప్పుడు నువ్వు సమాధాన పడాలి, అది చాలా అవసరం. దేవునికి స్తోత్రం ప్రియుల, చాలామంది అందుకే రొట్టె ద్రాక్షారసం టైంలో మాత్రం ఎవరితో కొట్లాడరు పాపం. ఆ మూడు దినాలు అయి బాబోయ్ రొట్టె ఉంది రొట్టె ఉంది అంటారు, మూడు దినాలు అయిపోయాక తర్వాత చెప్తానంట, దేవునికి స్తోత్రం తర్వాత చెప్తాను ఈ సంగతి, ఇప్పుడు మూడు దినాలు మాకు రొట్టె ద్రాక్షారసం ఉంది, అయిపోగానే అప్పుడు చూస్తాను ఈ సంగతి ఏంటో, మళ్ళీ మూడు దినాలు వచ్చేసరికి అప్పుడు చూసుకుంటాలే అని. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త, దేవునికి స్తోత్రం. ఆ ఆలోచన మనలోకి వచ్చినట్టయితే జాగ్రత్త, దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే అన్నాడు విరోధ భావం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి, నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు, తర్వాత వచ్చి, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, నీ ప్రతివాదితో నీవును ద్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడిపు. ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పచెప్పును, ఎవరి న్యాయాధిపతి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి న్యాయాధిపతికి అప్పచెప్తాడంట, నాయనా నన్ను ఇలా తిట్టింది, నన్ను అలా కొట్టింది, నన్ను ఇలా చేసింది, నాయనా నువ్వు జ్ఞాపకం చేసుకో అంటదేమో. అప్పుడు మళ్ళా దేవుడు జ్ఞాపకం చేసుకుని న్యాయం తీర్చవలసి వస్తుంది. అందుకని ముందే మనం ఏం చేయాలంట, సమాధాన పడిపోదామని చెప్తున్నాడు. తర్వాత అప్పగించును న్యాయాధిపతి నిన్ను అప్పజెప్పిన ఎవడి బంట్రోతు, హల్లెలూయా, ఎంత మంచి చూడో చూసారా, దేవుడే అప్పజెప్పేస్తున్నాడు రా, మనం కాదు,
బంట్రోత్ కప్ప చెప్పును. అంతట నీవు చెరసాలలో పండ్లు కొరికే స్థానములోకి వెళతావు. అదే తీర్పు. ఎలా పడితే అలాగా ఈ పరిశుద్ధమైన రొట్టెని ద్రాక్షరసని తీసుకుంటే నిశ్చయముగా నీ తీర్పు ఇదే. హల్లెలూయా. అందుకే జాగ్రత్తగా ఉండి దేవుని దగ్గర మన ఆత్మను సరిదిద్దుకుందాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇంకేమంటున్నాడు వచ్చుదాం, ఆరాధ్యాయం 14వ వచనం చూద్దాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి అపరాధములను క్షమించును. దేవునికి స్తోత్రం. మొట్టమొదట క్షమాహృదయం మనకు కావాలని కోరుకుంటున్నాడు. మనుషుల అపరాధాలు మనం క్షమిస్తే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ అపరాధములను క్షమించాడు. దేవునికి స్తోత్రం. 19 భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తినివేయును. దొంగలు కన్నము వేసెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనిడి అక్కడ చిమ్మెటయినను తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయము ఉండును. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు దేవుని మాటలు మనం జాగ్రత్తగా గమనించి ఆత్మల కొరకు నడుము కట్టుకుందాం. హల్లెలూయా. ఆత్మల్ని రక్షించేది ఇప్పుడు మన ధనము ఆత్మలు అనుకుందాం. మన మనసు ఎక్కడ ఉంటుంది? ఆత్మల మీద. బాబు ఇవాళ ఒక్క ఆత్మ కన్నా స్వార్థ చెప్పలేదు, ఇవాళ ఒక్క ఆత్మ కన్నా చెప్పేయాలి. బాబు ఒక ఆత్మనన్నా మనసేంటి? ఆత్మ మీద ఉంది కాబట్టి. ఆత్మ మీద మనసు ఉంటే ఆత్మ అనే ధనం మీదకి అది వెళ్ళి సాధ్యమైనంత మటుకు ఆత్మలు రక్షించుకోవడానికి అది ప్రయాసపడుతుంటుంది. ఈ లోక ధనం అనుకోండి, ఎవరిని విడిచిపెట్టేస్తుంది? ఇది దేవుని విడిచిపెట్టేది. దేవుని విడిచిపెట్టేస్తే దేవునికి స్తోత్రం ప్రియులారా, ఏం చేయాలో అర్థం కాదు. హల్లెలూయా. ఈరోజు భయం అది, మన మనసులో కలవరం అది. కానీ దేవుని పని జరిగించేటటువంటి మనుషుల్లో ఒక సంతోషం, ఒక ఆనందం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం అదే మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఏమని చెప్తున్నాడు? మీరు ఇక్కడ కాదు మీరు కూర్చుకునేది. ఎక్కడ ఇప్పుడు ఎటు కూర్చుకుందామన్నా మనుషుల్లో ఒక భయం అన్నది పట్టేసింది. దొంగలు విపరీతమైపోయారు. మరి బ్యాంకులు దోచేసుకుంటున్నారు. మరి మనిషి బ్రతికడం ఎంతో కష్టతరంగా ఈ రోజుల్లో అయిపోయింది. దేవునికి స్తోత్రం ప్రియులారు. అలాంటి పరిస్థితుల్లో మనిషి ఒక భయ జీవితంతో బ్రతుకుతున్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే పరలోకమందు ధనం కూర్చుకోండి, అక్కడ చిమ్మెటయైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండిపోతుంది. హల్లెలూయా. ఈరోజు నా సహోదరి, దేనికి భయపడకు. సర్వశక్తి గల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన నడిపించే శక్తివంతుడు. దేవునికి స్తోత్రం ప్రియులారు. చూద్దాం 9వ అధ్యాయం 16-17 వచనం చూద్దాం. ఎవడను పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును చినుగు మరీ ఎక్కువగును. అందుకని ఈరోజు మనము నూతనమైన జీవితానికి దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు పాత తిత్తులో ఉన్న పాత రసం అంతా తీసేసుకుని కొత్త రసాన్ని మనలో వేసుకుందాం. అప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. 2 తిమోతి 2:15-16 మనం ముగించుకుందాం. 2 తిమోతి
2:15. దేవుని ఎదుట యోగ్యని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు దేవుని ఎదుట యోగ్యని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువారి గాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడుము. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ఆఖరి మాట, దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమంటున్నాడు దేవుని యొక్క మొట్టమొట్ట మనం ఎలాగ ఉండాలంట? యోగ్యుడిగా ఉండాలంట. అంటే నువ్వు దేవుని పని నమ్మకముగా యథార్థంగా చేస్తే నిశ్చయముగా దేవుడు నిన్ను యోగ్యునిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను. రేపు దేవుని ముందు నిలబడ్డప్పుడు దేవునికి స్తోత్రం ప్రియులారా. అయ్యా, నీ అప్పచెప్పిన పని నేను ముగించానయ్యా అని చెప్పగలిగినంత ధైర్యం మనకు రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆ ధైర్యంతో తండ్రి, నువ్వు ఇచ్చిన పని నేను ముగించాను, ఇదిగో నేను వస్తున్నాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. అంత సమాధానంగా వెళ్ళిపోవడానికి మనం సిద్ధపడాలి. ఏమంటున్నాడు ఇక? సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించాలి. ఇదేమి అటు ఇటు కాదు, ఉన్నది ఉన్నట్టే. హల్లెలూయా. ఒకవేళ నేను ఎగ్జెంప్షన్ ఇచ్చినా కూడా ఇక్కడ ఎగ్జెంప్షన్ జరగదు. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఉన్నది ఉన్నట్టుగా బా దేవుని సన్నిధిలో మనం కనపరచాలంట. తర్వాత రెండోది, నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనల్ని మనమే దేవునికి కనపరచుకునేటట్టుగా జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులైపోతారు. హల్లెలూయా. ఉత్తుత్తు మాటలు, పనికిరాని మాటలు, ఉపయోగము లేని మాటలు మనం మాట్లాడద్దు. ప్రతి మాట ఎలాగుండాలంట? ముత్యములాగుండాలి. హల్లెలూయా. ఇదే వాక్యమే ముత్యము. దేవునికి స్తోత్రం. ఈ ముత్యంలాగా మన జీవితం కూడా ఉందాది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించమని ఆశీర్వదించమని అందరం మోకాళ్ళుందాం. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇది ఆఖరి గడియ. ప్రభు రాకడ సమీపంగా ఉంది గనుక మనందరం కూడా సిద్ధపడాలని దేవుని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. దేవుడు ఈ మధ్యాహ్న కాలం మనతో మాట్లాడారు. మన జీవితాన్ని మన ముందే పరిచారు. మనం విమర్శించుకునేది మనమే, ఎవ్వరూ కాదు. ఆయన మనకు కొన్ని విషయాలు చెప్పారు. ఆ చెప్పిన వాటిని బట్టి పరీక్షించుకుని మరి మనకెవరి మీద పగ ఉందో, ఎవరి మీద ద్వేషం ఉందో, ఎవరి మీద అసూయ ఉందో, ఎవరి మీద కక్ష ఉందో, ఇవన్నీ ఈరోజు ప్రభు దగ్గర తీసేసుకుందాం. తండ్రి నన్ను క్షమించు, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు నాయన. నేను ఇతరులను క్షమిస్తే నన్ను క్షమిస్తానన్నావు కాబట్టి నేను ఇతరులను క్షమిస్తున్నాను. నా మొర ఆలకించి నన్ను క్షమించి నీ పరిశుద్ధమైనటువంటి ఆ రొట్టె ద్రాక్ష రసము నాలోకి రావాలంటే పాత నా జీవితాన్ని తొలగించమని ప్రభుని అడుగుదాం. అపవిత్రమైన ప్రతి దాన్ని తొలగిద్దాం. అపవిత్రమైన వట్టి మాటలన్నీ తీసేద్దాం. దేవునికి పవిత్రుగా కనపరుచుకొని పవిత్రుగా సాగడానికి దేవుడు సహాయం చేయలాగిన రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం.